కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు గాజుల దిన్నె ప్రాజెక్టు జలమయమవడంతో అధికారులు నీటిని బయటకు విడుదల చేశారు. దీంతో దిగువనున్న సుమారు 70 ఎకరాల పంట భూములు నీట మునిగాయి. ఇందులో భాగంగా నష్టపోయిన రైతుల్ని ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాగరాజు, కర్నూలు నగర అధ్యక్షుడు నాని, ఎమ్మిగనూరు డివిజన్ కార్యదర్శి సురేంద్రబాబు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారీ వర్షాలకు గాజుల దిన్నె ప్రాజెక్టు నుండి 4 గేట్లు ఎత్తి వరద నీటిని కిందకు వదలడంతో దాదాపు 70 ఎకరముల వివిధ రకాల పంటలు ముంపునకు గురయ్యాయని, లక్షలు పెట్టుబడి పెట్టినా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పంట నష్టపరిహారం ఇవ్వాలని ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ విద్యార్థి సంఘం డిమాండ్ చేశారు. గాజుల దిన ప్రాజెక్టు అనేటువంటి గోనెల మండలంలోనే గాజుల దిన ప్రాజెక్టు ఇక్కడ ఉండడం జరిగింది. మరి ఈరోజు ఆ గాజుల దిన ప్రాజెక్టులో కింద సాగు చేసినటువంటి రైతులు అనేక మంది అనేక లక్షలు పెట్టి ఈరోజు పంటలు వేయడం జరిగింది. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే గాజుల దిన ప్రాజెక్టు నుంచి మరి కర్నూలు దగ్గర వరకు ఉన్నటువంటి అనేక మంది పంటలు రైతులు ఈరోజు పంటలు వేసుకోవడం జరిగింది ఈ గాజుల దిన ప్రాజెక్టు ఆధ్వర్యంలో. మరి ఈరోజు ఒకటి చెప్తున్నాం, రైతులు ఇంత నష్టపోయిన ఉన్నత అధికారులు అయితేనేమి అనేక మంది ఎవరు కూడా ఈరోజు కలెక్టర్ కూడా ఎవరు కూడా మరి ఇంతవరకైనా కానీ ఈ రైతుల బాధలను ఈరోజు పట్టించుకోవడం చాలా దురదృష్టకరం. ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ విద్యార్థి సంఘంగా ఈరోజు రైతులు పడే బాధలను, రైతులు ఏ విధంగా నష్టపోయారనే దానికోసం ఈరోజు రావడం జరిగింది రైతుల దగ్గరికి. ఇక్కడ ఉన్నటువంటి రైతుని అడిగి ఈరోజు మేము తెలుసుకోవడం జరుగుతుంది. అన్న రైతన్న, ఈరోజు మీరు ఏ పంట వేశారు, మరి ఆ పంటకు సంబంధించిన ఏ విధంగా నష్టపోయారు, దాని గురించి మేము వివరించారు రైతన్న. ఉల్లిగడ్డ ఎకరన్నర అన్న, ఎకరన్నర పత్తి, అర్ధం ఎకర బుల్లి బుడ్లు పోయింది. ఇంకా చాలా మంది దెబ్బతిని గుంతలు పెట్టినాయి బుళ్ళులో. అక్కడ ఉల్లిగడ్డ పిక్కుమైన మొత్తం పక్క పక్క. మీరు ఈరోజు ఇప్పుడున్నారు కదా, ఇప్పుడున్న సందర్భంలో ఈ వానాకాలంలో పంటలు వేసినారు, అదే ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో పంట వేశారు, మరి ఈ పంట కూడా రావడం కొట్టుకుపోవడం జరిగింది. రాబోయే రోజులు ఎండాకాలం కూడా మీరు ఏ విధంగా పంట వేసుకుంటారు, ఏ విధంగా ఈరోజు మీరు సాగు చేస్తారు? అదే గుంతలు పడిందా, ముంచుకునే టైం పట్టుకుంటుంది. ముంచుకునే టైం పడుతుంది. మీరు వేసుకున్నారంటే కూడా మీకు ప్రభుత్వం నుంచి సాయం రాలేదు కదా, ఇంతవరకైనా ప్రభుత్వ అధికారులు కూడా ఎవరు రాలేదు మా కాడికి. మీ దగ్గరకు వచ్చి ఏ విధంగా కూడా సాయం చేయడానికి అవునా? అందుకొరకే మేము కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ గా విద్యార్థుల కోసమే కాదు, మీలాంటి రైతుకి దేశానికి వెన్నుముక్కినటువంటి మాకు విద్యార్థులకైతేనేమి, దేశంలో ఉన్న ప్రతి మనిషికైతేనేమి అన్నం పెట్టే రైతన్న కోసం, మీకోసం ఈరోజు మీ ఇక్కడ విద్యార్థులుగా మీ దగ్గరకు వచ్చాం కాబట్టి విద్యార్థులుగా విద్యార్థుల కోసమే కాదు రైతుల కోసం కూడా, ఈ దేశానికి అన్నం పెట్టే రైతుల కోసం కూడా పోరాటం కొనసాగిస్తామని ఉన్నంత అధికారులకు దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ ఉన్నటువంటి పంటలు అనేక మంది రైతులు నష్టపోయిన రైతులకు మేము ముందుండి మరి అధికారుల దృష్టికి తీసుకెళ్లి నష్టపరం ఇచ్చామని ఇప్పించేంత వరకు కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ ఏఐఎస్ఏగా ముందుంటామని మీకు తెలియజేస్తున్నాం రైతన్న. మనకి ఒకటే అడుగుతున్నాం మేము ప్రభుత్వాన్ని, ఈరోజు మనం చూస్తున్నటువంటి రైతుల్ని బాధల్ని అర్థం చేసుకొని మన రైతులకి ఏదో విధంగా తోచినంతగా సాయం చేయాలి, అదేవిధంగా వాళ్ళకి తగినంత భరోసా ఇవ్వాలని మేము ఈరోజు పంట నష్టపరిహారం ఇవ్వాలని మేము ఐసా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా ఈరోజు మేము అసోసియేషన్గా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు చూస్తున్నట్టయితే ఇక్కడ ఉన్న రైతును అడుగుదాము.